పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం భాంలానాయక్ తండా గ్రామ పంచాయతీలో మంచినీటి కోసం వాళ్ళ అవస్థలో అంతా ఇంత కాదు. అసలు ఎండాకాలం బొట్టు బొట్టు కాపాడుకుని తాగే పరిస్థితి ఏర్పడింది. 2 సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కట్టి నిర్మాణం చేసి వదిలేశారు. ఇప్పటి వరకు ఈ మిషన్ భగీరథ ట్యాంక్ నుండి ఒక్క చుక్క ఒక్క గడపకు కూడా వెళ్లిన పరిస్థితి లేదు. ఈ విషయమై సర్పంచ్ రాజనాయక్ అడగని అధికారి లేడు, తిరగని ఆఫీస్ లేదు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా చూస్తాను చూస్తామనుకుంటూ కాలయాపన చేస్తూ వచ్చిన అధికారులు ఆదివారం రోజు గ్రామస్తులకు ఓపిక నశించి ఇక మాకు నీరు అందే విధంగా సమస్య పరిష్కారం కాదని గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ తో సహా వాటర్ ట్యాంక్ ఎక్కి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కిందికి దిగే సమస్య లేదని ఖరాఖండిగా అన్నారు. నా పేరు పదవతి రాజునాయక్. నేను బామలనాయక్ తండ సర్పంచ్ని. ఇదంతా మా పాలకవర్గం, మా ఉప సర్పంచ్ వాళ్ళ సభ్యులు. గత 2 సంవత్సరాల నుండి వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది. వాటర్ ట్యాంక్ కట్టి వెలుపెట్టడం జరిగింది. నీళ్ళ సమస్య మాకు తీవ్రంగా ఉంది. బామలనాయక్ తండలోని మా గ్రామ పంచాయతీలోని ఇస్లావత్వాడ బుక్కెవాడకు ప్రధానంగా నీళ్ళ సమస్య తీవ్రంగా ఉందని ఆనాడు నేను మన గవర్నమెంట్లో ఉన్న అధికారులతో మాట్లాడి ఈ ట్యాంక్ శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ నేను ఈ ట్యాంక్ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వమని చెప్పి ఎస్సీ గారి దగ్గరికి, ఈ గారి దగ్గరికి, ఏఈ గారి దగ్గరికి, డి గారి దగ్గరికి గత ఎన్నో సార్ల పాలకవర్గాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. చేస్తాం, ఇప్పుడే చేస్తాం, అప్పుడే చేస్తాం అని చెప్పి మాకు నచ్చ చెప్పి పంపుతున్నారు. కానీ ఇప్పటికి కూడా మా సమస్య, నీళ్ళ సమస్య ఇంకా తీరలేదు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఈ వాటర్ ట్యాంక్ నుండి కిందకి దిగము. తక్షణమే దీని మీద అధికారులు చర్యలు తీసుకొని మాకు ఈ నీళ్ళ సమస్య తీరే విధంగా సాయం చేయాలని మేము కోరుకుంటూ సమస్య సాల్వ్ అయ్యేదాకా ట్యాంక్ పైన ఉండి మా పాలవర్గం నిరసన చెబుతామని చెప్పి మేము తెలుపుకుంటున్నాను.